భారతీయ సంప్రదాయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఉండే వస్తువులలో కర్పూరం ఒకటి కర్పూరాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు దేవుడి పూజకు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మేలు చేస్తుంది అయితే పచ్చ కర్పూరంతో ఇలా కనుక చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలిగి ధనవంతులు అవుతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కర్పూరంలో దాగి ఉన్న అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది పూజ పారాయణం లేదా మరి ఏదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యల్ని కూడా తొలగిస్తుంది ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తంత్రశాస్త్రం ప్రకారం చూసుకుంటే కర్పూరంతో చాలా ఉపయోగాలే ఉన్నాయి ఇవి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ చర్యల వల్ల ఇంట్లో ఆనందం శాంతి ఆకస్మిక సంపద లభిస్తుందని పండితులే చెప్తున్నారు తంత్రశాస్త్రం ప్రకారం గులాబీ పువ్వులో కర్పూర మొక్క నుంచి దేవి దుర్గామాతకు అర్పించండి ఇలా చేస్తూ ఉంటే మీకు ఆకస్మిక డబ్బు వస్తుంది అలాగే అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు మీరు ఎప్పుడైనా సరే కనీసం నలభై మూడు రోజులు ఈ పనిని చేయాల్సి ఉంటుంది నవరాత్రి అటువంటి సమయాలలో కనుక మీరు ఈ పని చేస్తే మరింత సానుకూల ప్రభావాలని చూస్తారు కర్పూరంతో ఇలా చేస్తే మీరు ధనవంతులు కావడానికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది ఇందుకోసం మీరు ఏం చేయాలంటే రాత్రి వంటగదిలో పని చేసిన తరువాత లవంగాలు కర్పూరం ఒక వెండి గిన్నెలో వేసి వెలిగించండి మీరు ఈ పనిని ప్రతిరోజు చేస్తే జీవితంలో డబ్బు మరియు ఆహార ధాన్యాల కొరత అనేది ఎప్పుడూ ఉండదు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా శాంతి శ్రేయస్సు ఉంటాయి ప్రతిరోజు దేవతలను దేవుళ్ళను ప్రార్థించేటప్పుడు వారి ముందు వెలిగించడం ద్వారా పునరుత్పాదక ధర్మాన్ని పొందుతారని గ్రంథాలలో చెప్పబడింది ఉదయం మరియు సాయంత్రం పూజ సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నవారందరూ కూడా అనేక రకాల వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పొందుతారు ఇంట్లో ఆనందం శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆవు నెయ్యిలో కర్పూరం నానబెట్టి దాని సువాసనను ఇల్లంతటా కూడా వ్యాప్తి చేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది పరస్పర ప్రేమ అనేది ఇంటి సభ్యుల మధ్య నెలకొంటుంది దీనివలన ఎప్పుడూ కూడా ఇంట్లో ఆనందం శాంతి అనేది ఉంటాయి భార్యా భర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే కర్పూర నివారణ ప్రభావవంతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇందుకోసం ఏం చేయాలంటే భార్య కర్పూరం బిళ్లను రాత్రి భర్త దిండుకి దుంచాలి దాని తర్వాత ఉదయాన్నే నిద్రలేచి ఎటువంటి ఆటంకాలు లేకుండా కర్పూరం బిళ్లను వెలిగించాలి ఇలా చేస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు అనురాగాలనేవి ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ప్రమాదం లేదా ప్రమాదాలు జరుగుతాయి అని భయపడుతూ ఉంటే కనుక రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను పారాయణం చేసి కర్పూరం వెలిగించండి ఏదేమైనా సరే కర్పూరం ఉదయం మరియు సాయంత్రం వెలిగించే ఇంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గురించి భయం అనేది ఉండదు రోజు కర్పూరం వెలిగించి మరియు వాసనని పీల్చడం ద్వారా వైరస్లు వంటివి నాశనమై పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది గుమ్మం లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కగా పెట్టండి ఇలా చేస్తూ ఉంటే దరిద్రం పోయి సమస్యలు అప్పులు బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి